అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా జీవపూటలు యేసయ్యని మాటలు నిత్య జీవపూటలు వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును నిరాశలో నిట్టుకులో ఓదార్పు నిచ్చును హృదయాలను హత్తుకొని నిమ్మళింపజేయును ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా యేసయ్యని మాటలు జీవ పూటలు బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కొండ మీద యేసయ్యా నోరు తెరచి బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్య కరుడు యేసయ్యా అద్భుత కరుడు యేసయ్యా ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా యేసయ్యని మాటలు నిత్య జీవ పూటలు క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘనమైన నామములో అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? మరి వాక్యము వినే సమయం, ఇది చల్లని వేళ. మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మనం దేవుని సన్నిధికి వస్తే మన హృదయాలు తెప్పటిల్లబడతాయి, మన కుటుంబాలు బాగుపడతాయి. ఎట్టి సమస్య అయినా సరే ప్రభు సన్నిధిలో మనం దాన్ని పరిష్కరించుకోవచ్చు. ఎట్టి సమస్య అయినా సరే అందుకే దేవుని సన్నిధి మనకి. దేవుని సన్నిధిలో మనము
గడిపే విధానం మనకు తెలిసి ఉండాలి. దేవుని సన్నిధిలో మనం అక్రమం, అభక్తి, మన దినచర్య ఇవన్నీ దేవునికి ఇష్టంగా మనం జీవించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు నిశ్చయముగా ఆనందింపజేస్తాడు, సంతోషింపజేస్తాడు, పరిమళ సువాసన ఎదజల్లే రీతిగా మనల్ని తీర్చిదిద్దుతాడు. మన కుటుంబాలను, మన బిడ్డలను క్షేమముగా ఉంచుతాడు. కనుక రండి, ఇక వాక్యపు లోతునకు వెళ్దాం. ప్రభుతో కలిసి మనం సహవాసం చేద్దాం, ఓకేనా? ఇక లోతునకు వెళ్దాం, వాక్యం లోతునకు. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతాను. మన బైబిల్ను తీసి ఒకసారి చూద్దాం. చూడండి మరొకసారి ఫ్రెండ్స్, యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 3వ వాక్యం. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంత వాని తొడ్డి తెలుసుకును. మరొకసారి నేను చదువుతాను, చూడండి. ఎద్దు తన కామందు నెరుగును, కామందును ఎరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా ప్రజలు యోచింపరు. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి. మహాగ్నుడవైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ చల్లని వేళ్ళలో మీ మెల్లనైన స్వరం మాకు వినిపించండి. నాయనా, మా మంచి బోధకుడవై బోధించండి. మా హృదయాలకు కావలసిన జీవవాక్యాన్ని మాకు వడ్డించండి. తృప్తిగా మా హృదయాలు తృప్తిగా నాయన ఉండటానికి కృపను అనుగ్రహించండి. కృపతో ఈ లేఖన సత్యాన్ని మాకు బోధించమని, సహాయం చేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక వాక్యము యెషయి ప్రవక్తలలో చాలా గొప్ప ప్రవక్త. ఆయనతో దేవుడు చాలా విషయాలను మాట్లాడాడు, మంచి మంచి విషయాలను మాట్లాడాడు, ప్రవచనములు మాట్లాడాడు. ఆయన ప్రవచించిన, దేవుడు పలికించిన ప్రతి ప్రవచన నెరవేర్చబడింది. కనుక ఆయన తన గ్రంథంలో వ్రాస్తూ ఏమంటున్నాడంటే, ఎద్దు తన కామందును ఎరుగును, కామందును ఎరుగును. ఈ మాట చాలా శ్రేష్టమైన మాట. మనము ఎనకటి దినాల్లో పొలాలు మనం దున్నుకోవాలంటే ఎద్దులు నాగలి కట్టి దున్ని సదును చేసి విత్తనములు వేసి దాని ద్వారా మనము వచ్చు పంట ద్వారా జీవనము గడిపేవారిని. ఎద్దు అంటే ఒక దేవుని సేవకుడికి బాగా మనం అర్థం చేసుకోగలిగితే, ఎద్దు చాలా కష్టం చేసేది. ఆ భూమిని చీల్చాలంటే బలం కావాలి, శక్తి కావాలి, వివేచన కావాలి. తన కాముందు చెప్పిన ఇదముగా అది ప్రయాణం చేయాలి. లేకపోతే దాన్ని పొడిచి పొడిచి కర్రతో, ఇవన్నీ మనకు ప్రాక్టికల్గా తెలుసు. అయితే ఇక్కడ ఆంతర్యము మాట్లాడుతున్నాడు యెషయి ప్రవక్త. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంత వాణి దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా ప్రజలు యోచింపరు. చూసారా, కామందు ఆ ఇరుగుతుంది. ఓ నా ప్రియ దేవుని సొత్తైన ప్రజలారా, దేవుని యొక్క నిబంధన జనులారా, ప్రియ సంగమా, నా ప్రియ నేస్తమా, ఎద్దు దానికి నోరు లేదు. మనము మేత పెడితే తింటుంది, మనము ఏ పనైనా దాంతో చేయించుకుంటాం. కానీ అది తన కామందుని వెరుగుతుంది. మన దేవుడు మనకి ఏమి పని
చేయమంటున్నాడు చూడండి. ఎద్దు కష్టం చూడండి, మన కష్టం చూడండి. మనం దేవునికి ఎంత కష్టపడుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయటం ఎంతైనా మంచిది. మరి కామంది నిరుగుతుంది అంత కష్టం చేస్తూ కూడా, తన కామంది ఏం చెప్తే అది చేస్తుంది. కానీ మన కామందు అయినటువంటి మన ప్రభువు మనకు చెప్తే ఏం చేస్తున్నాం, దేవుని పనిని ఎంత నమ్మకంగా చేస్తున్నాం, దేవుని పని ఎంత అజాగ్రత. నూను దేవుడు దేవుని పనిలో అజాగ్రత్తగా ఉండేవాడిని కానీ స్వామిరిపోతును కానీ బ్లెస్ చేయడు దేవుడు. తెలుసండి, కనుక ప్రియ నేస్తమా, ఈ మంచి సాయంకాల వేళ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే మాటలు ఏమిటంటే, ఎద్దు అంత కష్టం చేయించిన ఎద్దే తన కామందుని వెరుగుతుంది కదా, మరి మీరెందుకు నన్ను ఎరుగటలేదు అని ప్రభు అంటున్నాడండి. రెండవ వాక్యంలో చూస్తే అదే అద్దెంలో ఎవో మాట్లాడుచున్నాడు. మనం ఎన్నెన్నో వాక్యాలు ఎన్నెన్నో చెప్పొచ్చు, కానీ తాత్పర్యం దేవుని జీవం, జీవముతో కూడిన వాక్యం సత్యం, అది మనకు హృదయాలకు లోపలికి చొచ్చుకుంటుంది, హృదయాంతరంగంలో క్రియ జరిగిస్తుంది. యెహోవా మాట్లాడుచున్నాడు ఏమని, ఆకాశమా ఆలకించుము, భూమి సెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఏమి కారణం, ఏం చేశాడట ఆకాశానికి, చూసారా భూమికి, దేవుడు సెవియొగ్గం అంటున్నాడు. సెవియొగ్గండి, నేను నా పిల్లలను కన్నాను, పోషించాను, సంరక్షణ చేశాను, నా జీవాత్మను ఇచ్చాను, నా స్వరూపంతో చేశాను, నాచిక రంధ్రములలో జీవ వాయువును ఊదాను, నా స్వరూపము నా సగస్సుగా చేసుకున్నాను, కానీ పెంచాను, పెద్దవారికి చేశాను. అయితే ఇక్కడ పరిశీలించినట్లయితే ప్రభువు ఎంత చింతాకాంతుడైతే ఈ మాటలు మాట్లాడుతున్నాడండి, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. మరి తిరుగుబాటు జరిగితే ఈ స్వయంకృత అపరాధము వలన ఈ కరోనాలు వస్తాయి, ఇంకా వస్తాయి, ఇంకా వస్తాయి, కానీ దేవుని పిల్లలకు మాత్రం కాదు, తిరుగుబాటు చేసిన వారికి. ఆకాశము అలకించుము, భూమి సెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, గొప్పవారిగా చేసి తిని, నువ్వు గొప్పవాడిగా ఉండి ఏం చేస్తున్నావు అడుగుతున్నాడు దేవుడు. ప్రజలకు కనిపించాలని ఈ సమాజ సంఘములలో ఈతను చాలా గొప్పవాడు. ఏమిటి గొప్పవా తనం, నీతనం ఎందులో కనపరచాలి, నీ గొప్పతనం ఎందులో అగపరచాలి, నీ యొక్క టాలెంట్. ప్రభు అడుగుతున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, ఇవన్నీ రేపొద్దున సాక్ష్యములు పంచుతాయి. ఆకాశము భూమి పంచభూతములు, మనం అనుకోవచ్చు మనం చేసే పనులు ఎవరికి అగపించట్లేదు అని అనుకోవచ్చు, కానీ చూచుచున్న దేవుడు మన దేవుడు ఇక్కడ మాట్లాడుతూ, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవాణ్ణి దొడ్డి తెలుసుకును. గాడిద ఊరిలో ఉన్న వారి బట్టలన్నీ సాకిరేవుకు మోసుకొని పోయి అక్కడి నుంచి మళ్ళీ మోసుకొని వచ్చి ఇంకా బరువులు, పనికి మాలిన బరువులను మోసేటటువంటి గాడిద. ఆ గాడిద కూడా అంట సొంత వాడు ఎవడో తెలుసుకొని వాడి దొడ్డిలోకి వెళ్తాడంట, సొంతవాడు. ఇప్పుడు మన ప్రభు సన్నిధికి మనము వెళ్ళాలో లేదో మనమే తెలుసుకో. మన ప్రభువు ఎవరు, మన దేవుడు ఎవరు,
మన జీవాధిపతి ఎవరు, మన సృష్టికర్త ఎవరు, మన సైన్యములకు అధిపతి యగు యెహోవా ఆయన ఎవరు, ఆ రుచి చూచి తెలుసుకుంటూ యెహోవా ఉత్తముడని అది ఆ తెలుసుకున్న ఆ స్థలానికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ ఎద్దు ఏమో తమ కామందును వెరుగుతుంది అన్నట్టున్నాడు, గాడిద ఏమో తన సొంత వాని దొడ్డి తెలుసుకొని అందులోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది, ఆ దొడ్డిలో దానికి క్షేమం ఉంటుందని అది తెలుసుకుంది గాడిద. మనము ఎంతకాలం దేవుణ్ణి తెలుసుకుంటున్నాం, ఎంతకాలం నుంచి మనము దేవునితో ప్రయాణం చేస్తున్నాం, దేవునితో సహవాసం చేస్తున్నాం, దేవుని మహిమైశ్వర్యం అంతా తెలుసుకున్నా సరే మనం ఒక్కొక్కసారి ఏమవుతున్నామంటే దేవుని పక్కన పెట్టేస్తున్నాం, అపవాది దొడ్డిలోనికి వెళ్తున్నాం మనం. ఈ గాడిద వెళ్ళట్లేదు, సొంత వాణి దొడ్లోకి వెళ్తుంది, పక్కోడి దొడ్లోకి వెళ్ళట్లేదు ఈ గాడిద. మరి గాడిదే సొంత వాణి దొడ్డిలోకి వెళ్తే నీ దేవుడు నిన్ను నీకు ఆక్సిజన్ ఇస్తూ నిన్ను పోషిస్తూ సంరక్షణ చేస్తూ కాపాడుతూ నీవు ఎక్కడికి వెళ్తే అక్కడ నీకు తోడుగా ఉంటూ నీ అపాయమేమి సంభవించకుండా కాపుదల భద్రత ఉంచుతూ ఉన్న నీ దేవుణ్ణి నీవు మర్చిపోయావు. అది ఇందులో ఉన్న ఆన్సరబుల్. ఎద్దు ఏమవుతుంది, తన కామందును ఎరుగుతుంది, గాడిద సొంత వాణి దొడ్డి. గాడిద ఎవరికైతే పరిమితమైందో, ఆ సొంతవాడు ఎవడో వాని గుర్తెరిగి వాడి దొడ్డిలోకి వెళ్ళి ఉంటుంది, పరయోడి దొడ్డిలోకి వెళ్ళట్లేదు. ఈ ఎద్దేమో ఎంత అలసిపోయినా తన ఈ కామందు ఎన్ని హింసలు పెట్టినా ఎంత కొట్టినా చూసారా కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కామందునే ఇరిగి ఉంటుంది, పక్కవాణ్ణి చూడదు. కామందు ఏం చెప్తే ఆ పని చేస్తుంది. మరి మనము దేవుని పనులు చేస్తున్నామా నిజంగా వాస్తవంగా రియల్ ఫ్యాక్టేనా? మనం చేసే పనులలో స్వచ్ఛత ఉందా? మనం చేసే పనుల్లో నీతి భక్తి యథార్థత ఇవి ఉన్నాయా? ఆలోచించుదాం ఒకసారి, ఆగి గమనిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఆ సమయం చాలా విలువైనది, ప్రశస్తమైన సమయం, నిర్మలమైన సమయం, మన హృదయాలు పులకరించే సమయం, ఉప్పొంగిపోయే సమయం, ఆనంద డోలికల్లో తేలియాడబడే సమయం, దేవుని ప్రేమ కౌగిల్లో ఒదిగిపోయే సమయం. ఈ ఎద్దుకు ఎంత ప్రేమ ఉంటే కామందును ఎరుగుతుంది. మరి దేవుని ఎడల్లో మనకి ఎంత ప్రేమ ఉండాలి, ఎంత వాత్సల్యత ఉండాలి? నోరు లేని జీవం అది, జంతు. మనకు నోరు ఉన్నది, మనము నాలుక ఉంది, పెదములు పెదాలు ఉన్నవి, మన అంతరంగం ఉంది, వివేచించే జ్ఞానాతిశయం ఉంది, ఎన్నో ఎన్నో మనకు గొప్ప గొప్ప అన్నీ విచ్చిపడవేశాడు దేవుడు. సమస్తము మనకు మన హృదయంతరంగంలో ఏమిడించాడు. మనం ఏం చేయాలో తెలుసు, చేయకూడనిది తెలుసు, అది చేస్తుంటే పశ్చాత్తాప పడే విధానం మనకు తెలుసు. అర్రే నా దేవునికి అయిష్టమైన పని చేశానని నేను పశ్చాత్తాపడతావు. కానీ దేవుని ఆత్మను దేవుణ్ణి ఎరగట్లేదు, ఇది వాస్తవము సత్యం. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంత వాణి దొడ్డి తెలుసుకును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా ప్రజలు యోచింపరు. యోచన లేదు, ఆలోచన లేదు, మనం ఏం చేస్తున్నామో తెలియదు, ఎవరు చూడట్లేదనే తెలుసు, కానీ దేవుడు చూస్తున్నాడు. మనం చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడు, మన దేవుడు చూచుచున్న దేవుడు.
ఆయన దగ్గర మరుగైనది ఏమీ ఇవ్వండదు. కనుక అంత మాత్రమే కాదు, ఇక్కడ నాలుగవ వాక్యం అంటాడు, పాపిష్టి జన జనమా, దుష్టభరితమైన దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఎవరికి శ్రమ? ఎవరికి కరోనా? ఇక్కడ పొందుపంచాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మరొకసారి నాలుగో వచనం చదువుతా, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. మీకు శ్రమ, మీరు చెరుపు చేస్తున్నారు, దేశానికి ఒక మంచి పేరు తీసుకురావట్లేదు, సంఘాలకు గొప్ప పేరు తీసుకురావట్లేదు. మనం చేస్తున్నదంట చెరుపు చేస్తున్నాం, చెరుపు చేస్తున్నాం, చెరిపి పడేస్తున్నాం. మన యొక్క ఆలోచన చెరుపు చేసే ఆలోచన, మన తలంపులు, మన క్రియలు అన్నీ చెడ్డవి, ఊహలన్నీ చెడ్డవి. వీరికి అటువంటి వారికి శ్రమ, దేవుని బిడ్డలకు శ్రమ లేనే లేదు. శ్రమ అనేది దేవుని పిల్లలకు కాదు, కరోనా అనేది దేవుని పిల్లలకు కాదు. కనుక ప్రియ నేస్తమా, నా ప్రియ సంఘమా, ఇక్కడ గమనించినట్లయితే ఈ వాక్యాలలో యెషయ్య గారు చాలా శ్రేష్టమైన వాక్కులను మన కోసం ఆ దినంలో రాశాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాస్తవం అండి, సత్యం. మనం ఎదుర్కొట్టలేదు ప్రభుని, ఆయన్ను నిజంగా తెలుసుకోవట్లేదు. పొద్దున్న లేస్తే అబద్ధములు ఆడుతున్నాము, పొద్దున్న లేస్తే మోసం చేస్తున్నాము, పొద్దున్న లేస్తే మనం చేసే పనులన్నీ దేవునికి అయిష్టమైన పనులే. దేవునికి ఇష్టమైన పనులు చేస్తే సమాధానము, సంతోషం, ఆనందం కలుగుతుంది. నా దేవుని పని బల నా హృదయపూర్వకంగా చేశానని. కనుక ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఐదవ వాక్యములు కూడా గమనించినట్లయితే, నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ఇదే కరోనా వ్యాధి. ఏదో కాదు, దేవునికి తిరుగుబాటు చేసిన దాని వలనే ప్రతివాడు ఈ నడి నెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. అంత మాత్రమే అది, ప్రతి వాని గుండె బలహీనమయ్యను, ఇక ఆక్సిజన్ లేదు, ఏం లేదు, గుండె బలహీనమైపోయింది. తెలుసండి, గుండె బలహీనమైతే నీకు ఆక్సిజన్ అందదు, అదే కరోనాకు సంబంధించిన వ్యాధి. దేవుని సృష్టికర్తను ఎప్పుడైతే మరచిపోతావో నువ్వు వ్యాధి కలిగి ఉంటావు, నడి జుట్టున, నడినెత్తిన, నీ గుండె బలహీనమైపోద్ది, ఎప్పుడు బిక్కు బిక్కుమంట జీవిస్తావు, అపవాది చేతులు మగ్గిపోతుంటావు. వారు చూస్తే భయము, వీళ్ళని చూస్తే భయము, భయమే సగము వ్యాధి. భయంతోనే చాలామంది ప్రజలు చనిపోతున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే దేవుని వాక్యాన్ని ఆరికాలు మొదలుకొని నడి తలా వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చిపుళ్ళు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయాను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయాను, మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు, అన్యులు భూమిని తినివేయుచున్నారు, మీ సొమ్మును తినివేస్తున్నారు అన్నిలు. దేశము సంతోషదాయకంగా లేదు, దేశము ఆనందంగా లేదు. ఎందుకని? దేవుని కొరకు తిరుగుబాటు చేశారు, యెహోవా మాటలు ఆలకించట్లేదు, దేవుని విసర్జించారు, తిరుగుబాటు చేశారు. విసర్జించి గర్వంతో, అహంభావంతో తిరుగుబాటు చేశారు. అందుకనే ఈ వ్యాధులు సంభవిస్తూ ఉన్నాయి, ఈ భూకంపనాలు సంభవిస్తూ ఉన్నాయి. రాజ్యమునికి రాజ్యము, జనులు ఒకరికొకరు పొడుచుకొని చనిపోతున్నారు, ఒకరికొకరు నిందించుకుంటున్నారు, అవమానించుకుంటున్నారు, ఒకరికొకరు నేను గొప్పవాడు, నేను గొప్పవాడు అంటున్నారు. నో నో నో,
దేవుడు ఒక్కడే గొప్పవాడు, ఆయనే సృష్టికర్త, ఆయన్ను కలిగి జీవించాలి. అందుకనే మూలవాక్యంలో ఎద్దు తన కామందు నేరుగునని మన దేవుణ్ణి మనం ఎరగాలి. గాడిద సొంత వాణి దొడ్డి తెలుసుకును, అట్లాగనే మనం గాడిదే తన సొంత వాడి దొడ్డి తెలుసుకున్నప్పుడు మన దేవుణ్ణి మనం తెలుసుకోలేకపోతే మనకు వ్యాధులు సంభవించక ఇంకేం సంభవిస్తాయి? అపవాది చేతిలో ఉన్నప్పుడు, అపవాది తంత్రములలో చిక్కుబడినప్పుడు, అపవాది దగ్గర నువ్వు ఉన్నప్పుడు నీకు వ్యాధులే, రోగములు, బలహీనత, నీ గుండె బలహీనతమైపోద్ది, నీ తల అంతా వ్యాధితో ఉంటుందన్నమాట. కనుక మనం ఏం చేయాలంటే దేవుణ్ణి కలిగి జీవించాలి, దేవుణ్ణి కలిగి జీవించాలి. అప్పుడు మనకు సంతోషము, ఆనందం. దేవుని యొక్క సొత్తైన ప్రజలారా, ఈ లేఖనములను సత్యము, పరిశుద్ధాత్మ దేవుడు బోధించిన ఈ మాటలు మనము మన హృదయంతరములను చేర్చుకొని మన దేవుడు ఎవరో తెలుసుకోవాలి, ఆయనతో ప్రయాణం చేయాలి, ఆయనతో ప్రయాణం చేయాలి. అప్పుడు మన కుటుంబాలు, మన బిడ్డలు, మన దేశము క్షేమంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది. అటు కృప, అటు మహిమైశ్వర్యము దేవుడు మనకు అనుగ్రహించుముగాక. గాడ్ బ్లెస్ మీ అందరికీ. మనకు సర్వందనాలు. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి. మహాగణుడవైన ఓ తండ్రి, పరిశుద్ధుడవైన మా దేవ, మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాకులకై మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. మాకు తెలియదు ప్రభువా, ఇప్పటి వరకు ఎద్దు తన కామందును ఎరుగుతుంది, గాడిద సొంత వాణి దొడ్డిని తెలుసుకుంటుంది. మేమే ప్రభువా మిమ్మల్ని ఎరిగి జీవించట్లేదు. కనుక అట్టి స్థితిలో ఉంటే ప్రతి కుటుంబాన్ని తాకండి, ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డను మిమ్మల్ని తెలుసుకోవటానికి. నా దేవుడు నా సొంత దేవుడు, ఆయనే నిజ దేవుడు, ఆయనే నా జీవాత్మ, నా పరమాత్మ అని తెలుసుకొని ఇక నుంచి అయినా సరే మిమ్మల్ని తెలుసుకొని నిజముగా ప్రార్థన చేస్తూ ఆరాధిస్తూ నీ వైపునకు తిరిగి నీతో సహవాసం కలిగి జీవించే భాగ్యం దయచేయమని, కూడి చేరి వచ్చిన బిడ్డలను బ్లెస్ చేయమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ ఇవ్వండి మీ అందరికీ. వందనాలు.